ప్రధాని ఎయిర్పోర్ట్ ఎయిపోర్టుకు రాక అక్కడ నుంచి వరంగల్ షెడ్యూల్ విడుదల చేసిన ప్రధాని కార్యాలయం అంటూ కూడా చూడొచ్చు ఇక మావోయిస్ట్ క్యాంప్ పై పోలీసుల దాడి దాదాపుగా గంట పైగా ఎదురు కలుపులో ముగ్గురు చనిపోయినా చనిపోయారా లేదా గాయపడి ఉండొచ్చని బలగాలు పోలీసులు స్వాధీనం చేసుకున్న సామాగ్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే చూస్తున్నాం మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా హైలైట్స్ మాత్రం ఇవే ఉన్నాయని చూడొచ్చు ఇక దాంతో పాటు ఆ టానాకు చేరిన జేసి నారాయణపేట జిల్లాలో స్వాధీనం చేసుకున్న పోలీసులు మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసులు సీజ్ చేసిన జేసిపి కనిపించకుండా పోయిన విషయం తెలిసింది తాజాగా జేసిబిని పోలీసులు స్వాధీనం చేసుకుని బీమారీఎస్ కు తరలించారు నారాయణపేట జిల్లా మక్తలకు చెందిన ఓ వ్యాపారి జేసీబీని స్వాధీనం చేసి గతంలో జైపూర్ పిఎస్ లో పనిచేసిన ఓ అధికారి జేసీపీ అమ్ముకున్నట్లు సమాచారం మక్తలకు చెందిన ఓ వ్యాపారికి పదకొండు పాయింట్ మూడు లక్షలకు అమ్మినట్లుగా సమాచారం కోర్టు కేసులో ఉన్న జేసీబీ మాయం అంటూ కూడా దిశలో కథనం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఇప్పుడు ఇది వ్యాపారి లక్షలు పెట్టి జేసీబీని కొన్నానని తన పరిస్థితి ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు ఇక హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద రోడ్ పై బైఠాయించిన కార్యకర్తలు విద్యా సంస్థలు ఆ సమస్యల డిమాండ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా జిహెచ్ఎంసి కమిషనర్ గా రొనాల్డ్ రొనాల్డ్ రోస్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా ముషారఫ్ ఆలి అంటు కూడా చూడొచ్చు ఇక ఏసీబీ చిక్కిన అధికారి ఆరు వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక నేను ఆరోగ్యంగా ఉన్నాను బ్రీతింగ్ ప్రాబ్లం రాలేదు ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం ఈసారి టికెట్ నాదే ఎమ్మెల్యే రేఖ నాయకు ఆసక్తికర వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఆ కానాపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి ఈసారి నాదే వస్తుంది ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం జరిగినా కూడా నాదే అంటూ కూడా తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా చూసాం ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని వంద శాతం ఆ సీట్లు లోకల్ స్టూడెంట్ కే మెడికల్ కాలేజ్ కాలేజ్ లో అడ్మిషన్లపై కొత్త నిబంధన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఈడి ముందుకు టీనా అంబానీ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక దాంతో పాటు ఆ అంశంగా చూడొచ్చు ఇంకొక అంశానికి సంబంధించి ఏంది అంటే దళిత బంధు మాకేది ఎమ్మెల్యే పైలకు నిరసన సెగ అంటూ కూడా ఇంకో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక తెలంగాణ ప్రజలారా నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ మీకు కనిపించే నెంబర్ కాల్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా లైకులు చేయండి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి మార్చడం ఇక లైక్ చేయండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి ఇగో మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ ఇదే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఆ ట్రిపుల్ సిక్స్ నెంబర్ కి కాల్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏమేమి జరిగింది ఏమేమి కథ అనేది కూడా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అధ్యక్ష మార్పు వల్ల బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుంది వాస్తవికంగా ఇదంతా పాసిబుల్ అయ్యే పనేనా లేదా అనేది కూడా ఈ నెంబర్ కు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వాస్తవికంగా ఎలా ఉన్నాయి ఏంటి ఇక్కడ అధ్యక్ష పదవిని మార్చడం వల్ల జరిగే నష్టమా లాభమా లేకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ప్రధానంగా మీరు చూడొచ్చు ఎందుకంటే రాష్ట్ర రాజకీయ సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ బీజేపీ అధ్యక్ష పదవి మార్చినంత మాత్రాన తెలంగాణలో అధికారంలోకి వస్తుందా బండి సంజయ్ అధ్యక్ష మార్పు వల్ల నష్టమా లాభమా నిజంగా బండి సంజయ్ ఉంటేనే బాగుంటుందా అనే అంశానికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి హలో చెప్పండి నమస్తే సార్ రైట్ మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుంది నిజంగా అధ్యక్ష మార్పు వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయా లేదా నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది ఈరోజు జరుగుతున్న కొన్ని అంశాలకు సంబంధించి ఇక్కడ అధ్యక్ష పదవిని మార్చినంత మాత్రాన నిజంగా సాధ్యపడుతుందా లేదా అనేది కూడా చెప్పండి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి వాస్తవికంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మీరు చూస్తూనే ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షునిగా మార్చడం వెనక ఏమైనా కుట్రలు జరిగాయా లేకపోతే ఏం జరిగింది సామాన్యులుగా మన ఒపీనియన్ కూడా ప్రజల ఒపీనియన్ కూడా నేను తీసుకుంటున్నాను ఇక్కడ నెంబర్ మీ అందరికీ కనిపిస్తూనే ఉంటుంది ఈ నెంబర్కు సంబంధించి కూడా నేను ఒకసారి రాసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కు కూడా కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ప్రజల వాస్తవికంగా తెలంగాణకు సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లుంది నిజంగా ఇలాంటి పరిణామాలు జరగచ్చా లేకపోతే బండి సంజయ్ని ఏంది కుట్రనే జరిగిందా లేకపోతే ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఈ విధంగా చేశారు అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఈ నెంబర్కు కాల్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా